పవన్ కళ్యాణ్ గారు మరో పదునైన వ్యాఖ్య మీ సీఎం సాబ్ చెప్పండి వకీల్ సాబ్ వార్నింగ్ ఇస్తున్నాడు అని అంటే అసెంబ్లీని ముట్టడించడానికి కూడా రెడీగా ఉన్నాం ఒకవేళ 35,000 రూపాయలు పరిస్కారం ఇవ్వకపోతే నివార్ తుఫాన్ బాధితులకు అని అయ్యో వకీల్ సాబ్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మేము చెప్తా ఉన్నాం అయ్యా నువ్వు వకీల్ సాబ్ కాదు ఓ బ్రోకర్ సాబ్ ఓ పవన్ కళ్యాణ్ అనే బ్రోకర్ సాబ్ మీలాంటి బ్రోకర్లు ఎంతమంది వచ్చినా కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేరు నువ్వు ముందు చంద్రబాబు నాయుడికి భారతీయ జనతా పార్టీకి మధ్య బ్రోకర్ ఏదో చేయటం ఆపేసి నీ సినిమా షూటింగ్లు ప్రమోషన్స్ ఆపేసుకొని సినిమా షూటింగ్ల కోసం ప్రమోషన్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చి డ్రామాలు ఆడేటటువంటి కార్యక్రమం ఆపేసుకో నువ్వు అసెంబ్లీని ముట్టడిస్తావా దేనికి ముట్టడిస్తావు అసెంబ్లీని రైతు భరోసా 13,500 రూపాయలు ఈ ప్రభుత్వం ఇస్తున్నందుకు ఏది అసెంబ్లీని వచ్చి ముట్టడిస్తావా ఏ 2,000 కోట్ల రూపాయలు పెట్టి ప్రకృతి దుప్పత్తు సహాయ నిధి పెట్టినందుకు వచ్చి అసెంబ్లీని ముట్టడిస్తావా 3,000 కోట్ల రూపాయలు పెట్టి ధరల స్థిరీకరణ నిధి పెట్టినందుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు వచ్చి అసెంబ్లీని ముట్టడిస్తావా వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా ఏర్పాటు చేస్తున్నందుకు వచ్చి అసెంబ్లీని ముట్టడిస్తావా నేను అడుగుతున్నా ఉచితంగా బోర్లు వేయించేటటువంటి కార్యక్రమం మొదటి పూట 9 గంటల నిరంతర ఉచిత విద్యుత్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నందుకు వచ్చి అసెంబ్లీని ముట్టడిస్తావా 3,000 కోట్ల రూపాయలు పెట్టి ధరల స్థిరీకరణ ఏర్పాటు చేసి ఈ రోజు గిట్టుబాటు ధర కల్పిస్తున్నందుకు వచ్చి అసెంబ్లీని ముట్టడిస్తావా ఆక్వా రైతులకు సబ్సిడీ కింద యూనిట్ కరెంటు రూపాయి 50 పైసలకి ఇస్తున్నందుకు వచ్చి అసెంబ్లీని ముట్టడిస్తావా రైతు భరోసా కేంద్రాలు పెట్టి ఈ రోజు రైతులకి ఉచితంగా ఈ రోజు విత్తనాలు ఏర్పాటు చేస్తా ఈ రోజు ఈ ప్రభుత్వం రంగు మారిన మొలకెత్తిన మన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి ఇన్పుట్ సబ్సిడీని సకాలంలో అందిస్తున్నందుకు వచ్చిన అసెంబ్లీని ముట్టడిస్తావా నేను అడుగుతున్నా సూట్ గా దేనికి అసెంబ్లీని ముట్టడిస్తావు చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చాడు కాబట్టి ఏ బ్రోకర్ పరిణామం చేయడానికి రెడీగా ఉంటావు కాబట్టి ఏ మాట్లాడుతున్నావో తెలియని మత్తు స్థితిలో మతి లేని స్థితిలో ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అసెంబ్లీని ముట్టడిస్తావా సూటిగా అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గాని ఆ ఓటు లేని ఆ జన సైనికులు అనుకునే వాళ్ళకి గానీ అదే చెప్తా ఉన్నా దేనికి ముట్టడిస్తారా ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ అందించి రైతులకు అండగా నిలబడేందుకు వచ్చి మీరు అసెంబ్లీని ముట్టడిస్తానంటే ఎస్ మీరు ముట్టడించండి ముందు ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి తేరుకొని ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలుగు పత్రికల్ని తెలుగు టీవీని చూస్తే ఇక్కడ న్యూస్ ఏమి అర్థమైంది మీకు ఆ తెలంగాణ పేపర్లు వదిలేసి ఇక్కడ వచ్చి చూస్తే ఇక్కడ రైతులు ఏ విధంగా ఆనందంగా ఉన్నారు రైతులకు ఏం మంచి జరుగుతా ఉందనేది ఒకసారి వాళ్ళ మాటల్లో ఉంటే మీకు క్లారిటీగా అర్థమైతే అప్పుడు అసెంబ్లీని ముట్టడిస్తారా లేదంటే ఇంకేది ముట్టడిస్తారో ముందు చంద్రబాబు నాయుడు చెప్పిన డైరెక్షన్ వదిలేసి నీ అంతరకు నువ్వు ఓన్ గా ఆలోచించడం అనేది స్టార్ట్ చేస్తే కొద్దో గొప్ప మనిషిగానే మిగులుతావు లేదంటే నీ మొత్తం జీవితం అంతా నటనగానే మిగిలిపోయింది పవన్ కళ్యాణ్ విమర్శించేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి మాట్లాడటం నేర్చుకోమని చెప్తావా.